जबरदस्त खतरनाक कॉमेडी शो राधिका 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 दुखा ये नकका किंदिका मीदिका राधिका राधिका सर చూసుకోండి సార్. నేనే చేయనా మేడం? చూసుకోండి ఏండి, ముఖం అద్దంలో చూసుకోండి, ముఖం అద్దంలో చూసుకోండి. ఏ నువ్వు సాయంత్రం కదా వస్తావు ఆఫీస్ నుంచి, మధ్యాహ్నం వచ్చావేంటి? ఏ నీకేమైనా ఇబ్బందా? సర్లే వస్తావచ్చు, కానీ ఇప్పుడు పెద్దోళ్ళు ఎదురుగుండి ఉన్నారు, నమస్కారం డైరెక్ట్ గా పెట్టచ్చు కదా. చూసుకోండి అంటావేంటి, చూసుకోండి. ఎదురుబడిన వాళ్ళకి ఎవరైనా నమస్కారం పెడతారయ్యా? నెట్ లో నమస్కారం పెట్టిన నెటిజన్ అంటే రాయమే నెటిజన్. నెటిజన్ కాదు, సీనియర్ సిటిజన్. సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ కి ఒక వయసు ఉంటది, కానీ నెటిజన్ ఎవర్ గ్రీన్ అంటే వయసుతో సంబంధం లేదు. బస్సులో ఎక్కడ పడతా కూర్చోవచ్చు అంటున్నారు. ఏమే ఎక్కడున్నావే రా నువ్వు? ఏమండి ఏంటండి చెప్ప పెట్టుకుని వచ్చేసారు? మధ్యాహ్నం మా బాస్ లేడు వచ్చేస్తున్నాను, ఇందాక ట్విట్టర్ లో పెట్టాను కదా, చూడలేదా నువ్వు? చూడలేదా నువ్వు? అది ఇది చూడదని ఇన్స్టాలో కూడా పెట్టండి, ఆన్లైన్ లో ఇది చూడలేదనుంట. ఆ రెండు ఎక్కడ మిస్ అయిపోతావు? వాట్సాప్ లో కూడా పెట్టండి, అది కూడా చూడలేదా? చూడలేదండి. అది సంగతి, ఏం చూడకపోతే ఎలాగ నువ్వు చెప్పు? నన్ను పెళ్లి చేసుకుని నాకేం సుఖం చెప్పు నువ్వు? ఇలాగే ఆన్లైన్ ఫాలో అవుతుండాలా? మా ప్రపంచం అంతా ఇప్పుడు నెట్ లో ఉంటుంది, ఆన్లైన్ లో ఉంటుంది. సరే బాగా ఆకలి వేసేస్తుంది నాకు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేడివేడిగా పెట్టేసే. మిరపకాయ బజ్జీలా? అది వాట్సాప్ లో పంపించు చాలు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మిరపకాయ బజ్జీలు వేయాలంటే మిరపకాయని పిండిలో ముంచాలా అండి? ముంచాలి కదండి. మా ఆడవాళ్ళకి ముంచడం ముంచడం తెలియదండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అది ఆడవాళ్ళకి ముంచడం తెలియదంట, ముంచడం ఒకటే వాళ్ళకి వచ్చు, ఇంకేం వచ్చు? ఇప్పుడే కదా లోపలికి ఏంటి గొడవ ఏంటి? చూడండి చెప్ప పెట్టుకుని వచ్చేసారు. దొరికిపోయావా? ఏం మాట్లాడుతున్నావు? అంటే చెప్ప పెట్టుకుంటు భోజనానికి చెప్ప పెట్టుకుంటూ వచ్చేసాడు అంటున్నా. భోజనానికి అర్జెంట్ గా వంట మొదలు పెట్టు. వంట అంటే ఏదో పెద్ద సొంత ప్రయోగాలు ఇలాంటి ఏం చేయకు. నువ్వు టీవీలో వస్తుంటాయి కదా బాబాయ్ హోటల్ అని ప్రోగ్రాము, దాన్ని చూసి యాజ్ టీజ్ గా ఉండే. టేస్ట్ అలా రాకపోయినా పర్వాలేదు, వండింది మొత్తం వీడియో తీ, వీడియో మాత్రం అదిరిపోవాలి. తర్వాత అన్ని సైట్లు పెట్టేద్దాం దాన్ని. వెళ్ళి వంట చేయి. అంటే టేస్ట్ చాలా బాగుంటది, అదిరిపోద్ది. నువ్వు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా, అవును కదా, అబ్బా మోసేస్తాను ఇందాల నుంచి. రావయ్య ఏంటి ఏంటి బయటికి వెళ్ళిపోతున్నావు ఏంటి? చిన్న బండి నుండి పైకి వెళ్తాం సార్. వెళ్ళిపోరా మంచి లైటర్ ఎదుకుంటాం. ఏంటి ఈ మధ్య నెట్ స్లోగా వస్తుంది మీ ఇంట్లో? సర్వర్ ప్రాబ్లం సార్. ఆడింట్లో నెట్ స్లో వస్తే నీకేమైంది? వాళ్ళ నెట్ వాడుకుంటున్నాను నేను. అంటే మీ ఇంట్లో వైఫై లేదండి. ఒక విషయం ఉంది, ఒక ఇంటికి ఒక వైఫ్ చాలు, నాలుగు ఇళ్లకు ఒక వైఫై చాలు, ఒక వైఫై చాలు. అందుకే నాలుగు వైఫైస్ వాడుకుంటున్నాను. ఒకటే డైలాగ్, ఒకటే డైలాగ్. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? వచ్చాడండి అరుదైన ఆర్టిస్ట్, ఆ శ్రీహరికోటలో సంవత్సరానికి ఒకసారి ఫ్లెమింగో బర్డ్స్ వచ్చినట్టు ఈయన వస్తుంటాడు ఇక్కడికి. ధర్మంసే బాబయ్య చిక్కుపోతున్నావు ఏంటయ్యా బాబు నువ్వు? ఏమయ్యా మంచి రీల్ తీ, మా ఇద్దరికి మంచి వీడియో తీ, మంచి రీల్ చేద్దాం. నీకు పేరు రాకపోతే నన్ను అడుగు. నువ్వు నా వెనకాల ఉండు. అన్నా ఏంటన్నా అది? ఏంటా ఓసారి చెయ్యండి. ఆయన జబర్దస్త్ చేయడం అనుకో, అదే ఆయన పరిస్థితి. ఓహో జబర్దస్త్ మనిషి బయటకు వెళ్తే ఇది పరిస్థితి. కరెక్ట్ గా చెప్పావు. వాళ్ళకి లేని ఐడియాలు ఇస్తుంటావు నువ్వు, ఇది పెట్టి పొడిచేనాడు బాబయ్య. ఈ డైలాగ్ మొత్తం ఫేమస్ అయిపోతారు. మామిడి వచ్చింది బెడ్రూమ్ లో ఉంటది మంచం, మా ఆయన కోసం రెడీ చేశాను కొంచెం. వంట అంతా చేసావు, మొత్తం అంతా వీడియో తీసావా? మర్చిపోయానండి. మరి ఇప్పుడు దాన్ని అంతా ఏం చేసుకుంటావు? తీసి తీసి ఆ వంట తీసి మళ్ళీ మంచి వీడియో తీ, మొదటి నుంచి అన్ని సైట్లు పెట్టాలి చెప్పాను కదా. ఒకటేనండి, ఇది పెట్టింది తింటే కడుపే నిండుతుంది, ఇది వండింది అంతా ఆన్లైన్ లో పెడితే మనసు కూడా నిండిపోద్ది. మళ్ళీ వంట మొత్తం చేయాలి నువ్వు ఇక్కడ. అయ్యో బాబోయ్ ఏమైంది? బీపీ డౌన్ అయిందా? కాదు షుగర్ డౌన్ అయిందా? ఫైల్సా ఫైల్సా? మరి ఏమైంది రా? బ్యాటరీ డౌన్ అయింది. గాడిదు
మామిడి బ్యాటరీ కాదే, సెల్ఫోన్లో బ్యాటరీ డౌన్ అయిందని చెప్పాలి. నాకు ఒక్కటేనండి బాబు, ఆక్సిజన్ లేకపోయినా బతికేస్తాను కానీ ఆన్లైన్ లేకపోతే అస్సలు బతకలేనండి బాబు. నేను బాగా ముదిరిపోయింది, పిచ్చి ముదిరిపోయిందే. నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, వాడి దగ్గర తీసుకెళ్ళా. శాంత్ కుమార్ అని మంచి డాక్టర్ ఉన్నారు, మంచి డాక్టర్ ఉన్నారు. ఇంతకు ఏం చేస్తుంటాడు, ఏం చేస్తుంటాడు డాక్టర్? ఏం చేస్తాడు? సారీ సారీ, వెళ్దాం పదండి. అమ్మ రానండి, అక్కడికి నాకు పనులు. వచ్చేస్తాను డాక్టర్. ఏమైంది? మీతో వచ్చిన పేషెంట్ ఎవరు? నేనే. ఇదేంటి నాకు పెట్టాడు మెసేజ్? నోట్తో చెప్పచ్చుగా. అది కాదండి బాబు, ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఉన్నా కూడా నెట్లు ఎక్కువ ఉన్నాడు అనమాట. అంటే అడుగు ఫోన్ కి అడిక్ట్ అయిపోయాడు. ఎక్కడే మందుకి అడిక్ట్ అయిన చూస్తాను, ఫోన్ కి అడిక్ట్ అవడం ఏంటయ్యా? అడు ఇంకొకటి ఉన్నాడులే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం మంచి పశువుల హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడే మనతో డాక్టర్ గారు ఉన్నారు, పశువుల డాక్టర్ గారు. పశువుల డాక్టర్ కదా, మనుషుల డాక్టర్. నేను డాక్టర్ గురించి మాట్లాడతాను, నువ్వు పశువే కదా ఇక్కడ. బాగా ముదిరిపోయింది జబ్బు, తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి. పద, ఇతని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లోపల పదండి. ఇది లండన్ లో 2004లో వచ్చిన చాలా ప్రమాదకరమైన జబ్బు. ఏంటి అప్పుడు అక్కడ ఉన్నాడా? లేదు, అక్కడది లేపేసి ఇప్పుడు చేస్తున్నాడు. లేపేశాడా? ఇప్పుడు చూడు, యూట్యూబ్ లో చూపిస్తాను ఈ వీడియో. అదిగో ఆన్ చేశాడు, చూడు. యూట్యూబ్, యూట్యూబ్ లో వీడియో అంటే ఎక్కడ ఉంది యూట్యూబ్? అన్నా నా దగ్గర దీనికి పరిష్కారం ఉంది. ఇదిగో ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఎప్పుడు చెప్పారు? ఇందాక పెట్టాను కదా ఆన్లైన్ లోని. అన్ని అన్ని సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టలేదు, చూడలేదా నువ్వు? మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాని కంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, ముందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. హలో సార్. నమస్తే మేడం. నమస్కారం అండి. ఈ తాగొచ్చాడు, మేము ఉంటాం తెలియదా అని మీకు అనుకోవచ్చు. తెలిసే బలిసే తాగొచ్చాను. లేకపోతే ఏంటండి, ఎవరు చూసినా మంచోడు 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 అంటున్నారండి. బాబూ రాఘవ అంత మంచి పేరు, ఎంత మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? మేడం కొంతమంది అనుకుంటారు లేండి మా వాళ్ళు బాబు స్కిట్ వరకు వదిలేను. ఎవరన్నా సరే అప్పులు ఎక్కువే తాగుతున్నాడు, లేదంటే కొందరు తిప్పలు ఎక్కువైతే తాగుతారు. నేను మంచి పేరు ఎక్కువైపోయి తాగుతున్నానండి బాబు. నా ఈ మంచి పేరు అస్సలు వద్దండి. ఐ వాంట్ బ్యాడ్ నేమ్, బ్యాడ్ నేమ్. ఏమన్నా నాకున్న గుడ్ నేమ్ రోజు రోజుకి ఆనకొండలా పెరిగిపోతుందండి బాబు. ఎంత మంచి పేరు చూపిస్తాను చూడండి. నాకు ముద్దు కావాలి. మీలాంటి మంచి వాళ్ళు ఒక ముద్దు అడిగితే ఎందుకు ఇవ్వను? ఒక్కటేంటి, 100 ముద్దులైనా ఇస్తాను. మగుడు ముద్దు అడిగితే చెప్పు తీసుకుంటాను అనాలండి. ఇలాంటి గుడ్ నేమ్ నాకు. ఐ వాంట్ బ్యాడ్ నేమ్. బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలంటే మన పక్కన మళ్ళంటు ఇంకో షెడ్డోడు ఉండాలి కదండి, ఒకడు. ఆడు ఎక్కడున్నా ఎతకాలి. ఆయన ఇప్పుడు తెచ్చిన ఈరోజు బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాం చూడండి. ఇప్పుడు అశోక్ గారు ఇలా కాదు కదా, షెడ్ పేరు అంటే ఎలా రావాలి? బై బాయ్, గుడ్ బాయ్. ఎవడ్రా నా గుమ్మ మీద తన్నింది, గుమ్మం తన్నింది. మీరా? మీ మంచివాడు ఫ్రాంక్ చేసి ఉంటారా? ఫ్రాంక్ ఏంటి? నేనే తన్నాను. అసలు నీ గుమ్మం మీద కాదు, నీ గుమ్మం మీద. మీరు తాగారా? ఏమి లేదులే, ఎవడో బర్త్డేకి వెళ్ళి ఉంటారు, కూల్ డ్రింక్ కలిపించే ఉంటారు. అదే బాబు, రోజు రోజుకి మనం మంచి పేరు ఎక్కిపోతుంది. బాబు రాఘవ అంత ఎంత అన్నాడు, మన బ్యాడ్ నేమ్ కావాలి. బ్యాడ్ నేమ్ రావాలా? అయితే నాలుగు కిట్లు చెడదొబ్బండి, అదే వస్తుంది. అబ్బు మొత్తం మడతెట్టేస్తారా? ఓకే.
ఎలాగా మనకి బ్యాడ్ నేమ్ రావాలి? బ్యాడ్ నేమ్ రావాలంటే ఓ పని చేద్దాం, ఈ రోజు ఇంటి వాడు వస్తాడు రెంట్ కి, డబ్బులు ఏమైనా ఏమైనా రెంట్ ఏమైనా ఏమైనా ఏం పీక్కుంటా పీక్ అని చెప్పి అంతేనా అడుగు వాడు. ఏం చేయాలి చెప్పు? కాలర్ పైకెట్టు, గుండెత్తి, చేతుల పైకెట్టు. ఏ అశోక్ ఏంటయ్యా ఇవాళ 1వ తారీఖు చెప్పడానికి వచ్చావా? ఇలాంటివే వద్దు. నేను ఏం చెప్పాను, 1వ తారీఖు కల్లా నా డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇవ్వాలని చెప్పాను కదా. రెంట్ ఉందండి, కాకపోతే పువ్వులే దొరకలేదు ఇంకా. ఇదిగో ఏమయ్యా సార్, ఏం చెప్పాను ఏం చెప్పాను, బిండ వద్దని చెప్పానా? వెనక్కి పెట్టి కాలరా, ఇలా పెట్టు, చాతి పైకి లేపు, తిరిగా పట్ట దట్ షాట్. ఏంటి రెంట్ ఇవ్వను? పాప మంచోడు అండి, మనోడి దగ్గర సమయానికి డబ్బులు లేవనుకుంటా. మంచోడు అంటే బిడ్డే రెంట్ ఇవ్వను. ఇంత పెద్ద మనిషి నన్ను పట్టుకుని ఇలా కొడుతున్నాడు అంటే గనక అవి దీవెనలతో సమానం. ఇదిగో బాబు, ఈ నెలది నెక్స్ట్ నెలది కలిపి నెక్స్ట్ ఇయర్ ఇచ్చేసా, ఏం పర్లేదు. నువ్వు మంచోడు అయ్యా, ఇక్కడే ఉంటావు, ఎక్కడికి వెళ్తావు చెప్పు. ఎక్కడ మనిషి బాబు, చెడ్డ పేరు సంపాదించుకుందామంటే అసలు సొసైటీ కోఆపరేట్ చేయకుండా. అసలు సొసైటీ కోఆపరేట్ చేయలేదు కదా, పని చేద్దాం. ఏం చేద్దాం? పిల్లాన్ని పట్టుకుని నాలుగు ఉతికేవనుకో, అర్జెంట్కి వెళ్ళి మీ ఆవిడ తీసుకొచ్చే. ఎవరి కథ మీ ఆవిడ జుట్టు పట్టుకుని రోడ్డు మీద తీసుకొచ్చి నాలుగు పీకితే 10 కొంపలు తిరిగింది. మా ఆయన చెడ్డోడు, మా ఆయన చెడ్డోడు అంటదే. అప్పుడు సముద్రంలో కేటాలు వచ్చినట్టు మనకి బ్యాడ్ నేమ్ అలా వచ్చేస్తేనే ఉంటది. మా ఆవిడ కొడతదేమో. కమాన్ కమాన్ బడిరా, తాగొచ్చారా? అయ్యో బాబు, నా బంగారు కొండ ఎన్నాటికి తగ్గొచ్చాడు. మీ ఆయన తాగొచ్చాడే, రెండు తిట్టాలండి. బా అన్నయ్య గారు, ఈ రోజుల్లో తాగని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మా ఆయన తాగుబోతు. తాగుబోతు కాదు, ఏదో చెయ్యాలంటే రాంబోతు. చెప్పేది ఏంటంటే అసలు సే చిల్లమ్మాడంతలా కొడుతుంటే నేను తిరిగి కొట్టచ్చు కదా. మా ఆయన నన్ను కాకం ఎవరిని కొడతాడా? కొట్టి కొట్టి అలసిపోయారు కానీ నా మంచి మొగుడు కోసం మంచి ఫిల్టర్ కాపీ పెట్టుకొస్తాను, ఉండండి. ఇలాగైతే నాకు చెడ్డ పేరు ఎలా కొత్తది రాశోక. ఒక పని చేద్దాం, అక్క గల్లీలో ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. అయ్యి బాబు, ఆడిని వేసేసావంటే మొత్తం ఊరంతా చెడ్డ పేరు వచ్చేద్దే. మన ఊర్లో రౌడీ షీటర్ ఉన్నాడు, మామూలుగా ఉండదు, పద వెళ్దాం. ఎక్కడ ఉంటాడు? మామూలుగా పిలిస్తే రాడు కదా, అది ముందే మనం పోయించేస్తాం. ఎవడాడు తలుపుని అట్లా కొట్టిండి ఎవడాడు? ఒరే మన ఊర్లో రౌడీ షీటర్ ఉన్నాడు అన్నావు కానీ ఊరంత ఉన్నాడు అని చెప్పలేదు ఎవరా నువ్వు? ఆ ఊరంతా ఉండి చంపేవనుకో, ఊరంతా బ్యాడ్ అయిపోతాం మనం, ఊరంతా చట్నీ వస్తుంది. ఎవడో చూడండి, రా ఏమరా తమాషాలు కొంత, నీకు ఏం చేయలేవు నువ్వు, కామెడీ చేస్తాను అనుకుంటున్నావా? రశ్మి భయపడుతుంది ఏమో రాటిగా చూడకరా బాబు. అందిరా నువ్వు శబాసిరా, అద్దే దేవుడు ఉన్నాడు, వెంటనే ఎస్ఐ గారిని పంపించాడు. ఇప్పుడు చూడు మనకు చెడ్డ పేరు వస్తుంది. నా ఏరియాలో ఇలాంటి క్రైమ్ జరిగిందంటే 24 అవర్స్ లో చేసిన నేను పట్టుకుంటా. ఏమండి 24 గంటలు ఎందుకండి బాబు, ఎక్కడే ఉన్నాను కదా, ఇప్పుడే పట్టేసుకోండి. ఇక్కడ క్రైమ్ జరిగింది, పిల్లడివి పక్కెళ్ళాడు. నేనే సార్, నేనే చంపాను సార్. నా మంచోడు చిన్నపిల్లాడు, బుజ్జి మంచోడులా ఉన్నావు. చెప్తే అర్థం చేసుకోరా మీరు, చెడ్డ పేరు కోసం ట్రై చేస్తున్నాను కదా. అందరూ ఎంతో మంది చెడ్డోళ్ళు ఊర్లోని, నన్ను ఇలాగే పాప మంచోడు అని మరతట్టు పక్కన పెట్టేస్తారా, పక్కన పెట్టేస్తారా? మీకు ఇప్పుడు దారిలో పని ఏమన్నా ఉందా? 2 నిమిషాలు చిన్న పని ఉంది, అది చూసుకుంటే చెప్తాను. ఈలోగా నేను జైల్లో కూర్చుంటాను. అది కాదు,
మాట్లాడుతూ ఇంకేం మాట్లాడుతూ, నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను. మా ఊడే సరదా పడుతుంది కదా, ఓ రెండు రోజులు జైల్లో పెట్టుకుని సరదా తీర్చేయండి. ఆడ సరదా తీర్చాను రెండు రోజులు ఎందుకు అరగంట చాలు. అవునా, తీర్చండి మరి. పట్టుకుని ముద్దు ముద్దుగా కొట్టేశారు రా అశోక. ఏమైందిరా, జైల్లో కూర్చున్నానా? ఎస్ఐ గారు మూడు లాఠీలు పట్టుకుని వచ్చారు, వెనక్కి రెండు లాఠీలతో వెళ్ళారు. నీకు దండం పెడతాంట్రా బాబు, ఎలాగ నాకు చెడ్డ పేరు వద్దురా బాబు, మంచి పేరు తీసుకొచ్చావు నాకు, మళ్ళీ నాకు చెడ్డ పేరు అయితే ఎలాగే ఉంటాను నేను. బాత్రూమ్ కంచె పారిపోతావు, పట్టుకోండి. అంద పిల్లలకి మొగుళ్ళంటే లోకం అయిపోతుందండి. మగవాడి జీవితం గోధుమ పిండి లాంటిదండి, నిప్పుల మీద కాలిస్తే పుల్క అవుతుంది, కొంచెం నూనేసి కాలిస్తే చపాతి అవుతుంది, డైరెక్ట్ గా నూనెలో పడేస్తే పూరి అయిపోతుంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మగవాళ్ళు చాలా పొంగుతూ ఉంటారని. సర్లే కాని నాకు ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే కాసేపు అలా ఖుష్బూ మేడం గారిని చూడు. ఎందుకు? ఎవరైనా చిరుధాన్యాలతో కడుపు నింపుతారు, ఆవిడ చిరునవ్వుతో కడుపు నింపేస్తారు. ఎక్కడో కాదు, ఇక్కడి నుంచే మీ దగ్గరికి వస్తున్నాను. రష్మి గారు, మీరేం ఫీల్ అవ్వకండి, మీ బాధ నాకు తెలుసు. వయసు పెరిగిపోతున్న ఓ బాధ పడకండి. మీకు విషయం తెలుసా, ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా డ్రై ఫ్రూట్స్ కే వాల్యూ ఎక్కువ. ఏంటి మరి మాడి వాసన ఎక్కువ అయినా పుచ్చిపోయిన పళ్ళు ఇట్లాంటి విశేషాలు మాట్లాడతారు. కొత్తిమీర కట్టగాళ్ళ కట్టగాళ్ళ కనిపిస్తున్నారా? మగాళ్ళని కాపాడుకోవాలని బాధ్యత లేదండి అసలు పిల్లలకి. మీరు ఇప్పుడు టిఫిన్ తెస్తున్నారా లేదా? నేను తేటం లేదు, నేను తయారయ్యే లోపు నువ్వే వేడి వేడిగా టిఫిన్ తయారు చేసి ప్లేట్ లో పెట్టించో, మూడు వచ్చినప్పుడు వచ్చి తింటా. పెట్టుకుని బాగా బుర్ర వేడెక్కిపోయింది, కాసేపు అలా బయటికి వెళ్ళి రావాలి. అన్నా కంగ్రాచులేషన్స్, మొత్తానికి హోటల్ పెట్టావు. Yes sir. సరే సరే, హోటల్ ఓపెనింగ్ ఎవరితో చేయిస్తున్నావు? రోహిత్ శర్మ. హోటల్ ఓపెనింగ్ ఎవరితో చేయిస్తున్నావు? అదే ఆలోచిస్తున్నాను రా. అది కాదన్న, అంత ఆలోచించడం ఎందుకు? కృష్ణ భగవాన్ గారి చేత చేయించచ్చు కదా. ఆయన ఇప్పటికే బోల్డ్ ఓపెన్ చేశారు. ఖుషుబు గారు, రే మనం హోటల్ పెట్టింది భూలోకంలో, స్వర్గంలో కాదు. అదేంటి అంటే దేవతలు అక్కడే ఉంటారు కదా. అయినా కానీ 5 marks. ఒరే నాకు తెలుసు ఒక ఆయన ఉన్నారా, లక్కీ హ్యాండ్, చెయ్యి పట్టదంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంతకు ఆయన ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఎక్కడో ఉంటాడు రా. అదిగో సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే, బాగున్నారా? బాగున్నా సార్. ఏంటి ఇలా ఉన్నారు? మేము మీ దైవాలు హోటల్ పెట్టుకున్నాం సార్. నాదే ఉందమ్మా. మీ దైవం లేదు నాకు తెలుసు, మీది లక్కీ హ్యాండ్ కదా, మీరు వచ్చి అలా రిబ్బన్ కట్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? లేదమ్మా, కష్టపడి పెట్టినారు, మీరు కానిచ్చేయండి. చెప్పానా ఆడికి మనం బాగుపడ్డం ఇష్టం ఉండదు. వీడేదో మనసులో పెట్టి మాట్లాడుతున్నట్టు. మీరు లక్కీ హ్యాండ్ కదా? నాకు కాదమ్మా. ఆడు మనల్ని బాగుపడి వాడు వెళ్ళిపోతానండి, రిబ్బన్ కట్ చేయాలి అంతే కదా. చేసేదాన్ని పద, నువ్వు పని అయిపోతా పదండి. ఏంటి హోటల్ పేరు ఏంటి? ఏంటి హోటల్ పిండవా? ఇదేం హోటల్ రా, మీ దగ్గర కొత్తగా ఆలోచించావు. ఏందా మీరంతాను? థ్యాంక్ యూ సార్, బాగా చూసుకోండి. వస్తానే, ఎంత బాగుంటది, బాగా చూసుకోండి. ఓకే సార్. అన్నా ఓపెనింగ్ అయితే చేయించాం గానీ బిజినెస్ అవుద్ది అంటావా? అంతా ఆయన చూసుకుంటాడు రా. కరెక్టే సార్. ఇక్కడ ఉన్నారా? వస్తాను నేను. A few moments later. మా ఆయన మాట్లాడే కొద్దిగా మనకు ఒక 50,000 ఉంటే కొట్టరా? ఈ వారం రోజులు మనం టిఫిన్ పెట్టేస్తాను అందరికి ఊర్లోని, అందుకని ఉంటాను ఉంటాను. ఇప్పుడు హోటల్ ఒడికి చెయ్యాలి. హలో హలో, హోటల్ పిండం మీకు పెడుతుంది దండం చెప్పండి.
చిన్న ఆర్డర్ చెప్తాను, రాసుకుంటారా అండి? రాసుకుంటాను సార్. చెప్పండి. ఒక 30 ప్లేట్లు అండి, పూరి ఒక 50 ప్లేట్లు అండి, రవ దోశ ఒక 40 ప్లేట్లు అండి, అంతేనండి. ఓ సార్, ఉప్మా మర్చిపోయారు. మనసు కిట్టుంది కదరా. ఒక అరగంటలు వచ్చేయండి. ఓకే ఓకే. ఏ బాబు, ఇందాక ఆర్డర్ ఇచ్చాం కదా, ప్యాకెట్లు ఇవ్వమ్మా. ప్యాకెట్ల పార్సిల్ ఇచ్చాం కదా, అది అన్నమాట. మీరు ఓ తప్పం అదిరిపోద్ది, తినండి. చెప్తాను. నేను తినేసానండి, ఇప్పుడు టిఫిన్ చేశా. బా, మీరు రాగానే వచ్చిన పని చేస్తారని తెలుసండి. ఇంకో విషయం, అది ఎలా ఉన్నా పర్లేదు, ఎలా ఉందో చెప్పకపోయినా పర్లేదు, ఆ హోటల్ రిబ్బన్ కట్ చేసిన మహానుభావుడు ఎవడో కానీ లక్కీ హ్యాండ్ అని రివ్యూ పెట్టండి, సరిపోద్ది. వస్తానండి. ఓ తప్పం తీసుకురాలేదు, ఇంటికి రాని పని చెప్తాను. బట్టలు బాగా రన్ అవుతుంది కదా. ఈ రోజు మొత్తం ఈగలు కూడా రావట్లేదండి బాబు. ఈగలు రానప్పుడు రష్మి గారు వస్తారే ఇక్కడికి. A few moments later. Babu, tiffin chesava nuvu? Ledandi, event ki velthunnanu, busy ga unnanu. Tarvata tinochu ra bayya, tiffin ikkada manchi hotel petti velli tiffin chey cheptanu. Aakal ledandi. Untadi tinu, tinte vastadi aakal. Tinu mundu velli tiffin tinu. Ellu pottalo entakante patta sir. Bre, idu potta jagadigiri guttra. ఎంతకన్నా పట్టదని కూడా చెప్పాడు రా. ఇడ్లీ కూడా పట్టదు. ఇడ్లీ ఏంట్రా, ఇండియా మొత్తం పట్టే అంత ఇచ్చాడు దేవుడు నీకు. మరి అంత పెద్ద పొట్టు ఉంది. మరి అదేంటి సార్, కొద్దిగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? జీర్ణాశయం సార్. సార్ అంత బాగుంది సార్. సార్ హోటల్ చాలా బిజీ అయిపోయింది. అంటే లక్కీ హ్యాండ్ సార్, అది చాలా లక్కీ హ్యాండ్ మీది. మీ లక్కీ హ్యాండ్ తో మేము కూరగాయల షాప్ కూడా పెట్టేసుకున్నాం. అంతే కదా, కత్తిరించేద్దాం. ఇప్పుడు కూరగాయల షాప్ అయితే ఓపెనింగ్ చేయించాం కానీ బిజినెస్ అవుద్దంటావా? అవుతుంది, తీసుకున్నాను కదా నేను. నేను తీసుకున్నాను, అవుతుంది. నమస్తే అండి. మా ఇదిలో కూరగాయల షాప్ పెట్టామండి. ఇదిగో గుమ్మడికాయ అండి, చాలా బాగుంటుంది. పులుసు ఎట్టుకోవచ్చు, ఉడియాలు పెట్టుకోవచ్చు, మీ దిష్టి కూడా తీయవచ్చు. ఇంటి ముందు గుమ్మాన కట్టండి, లేకపోతే పక్కన ఇంకో కుర్చీ వేసుకుని అక్కడ పెట్టండి. బాగుంటుంది, పెద్ద తేడా ఏం తెలియదు. అందరికి పొట్లకాయ ఒకటే చితికిపోయింది అనుకుంటున్నారు ఇక్కడ. ఇంట్లోకి ఎచ్చలు తెమ్మన్నా తేవు, కూరగాయలు తెమ్మన్నా తేవు, ఊరంతా మాత్రం పంచుతున్నావు గుమ్మడికాయలు. గుమ్మడికాయ మొహం వేసుకొని, గుమ్మడికాయ మొహం వేసుకొని. ఆ చూపేంటి? ఎన్నిసార్లు చెప్పాను, ఇంట్లో ఏం పంచేయడానికి చేసుకోవు, ఇంపొద్దులో తింటావు, తిరుగుతావు. నిన్ను పీకం. సార్, మీ దయ వల్ల హోటల్ పెట్టుకున్నాం కదా, హోటల్ టిఫిన్ తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి కదా, సింక్ ఒకటి పెట్టించమాట. ఆ సింక్ ఓపెన్ కి మీరే రావాలి, లక్కీ హ్యాండ్. సింక్ ఓపెన్ చేయడం అంటే దరిద్రంగా చెప్పాను కదా, మనల్ని బాగుపడినవాడు. నీ గురించి మీరు హోటల్ లో పెడతావు రే, 50,000 అప్పు చేసా, అమ్మకానికి పెట్టావు. కంటి కనిపించారంటే నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎలక్షన్స్ లో ఇప్పుడే నేను వార్డు మెంబర్ గా గెలిచాను. గెలిచాను కాదు, క్షమించాలి, మీరు అందరూ నన్ను గెలిపించారు. ఇలాంటివి నాకు నచ్చవు. అమ్మయ్య చెప్పండి రా, ఈరోజు మనం ఏంటి? రాజు మెంబర్. నీకు రాయడమే రాదు అనుకున్నాను, చెప్పడం కూడా రాదు. రాడ్డు మెంబర్ కాదు, వార్డు మెంబర్ అన్నారు. ఎనర్జీ ఎనర్జీ కావాలబ్బా, ఎనర్జీ కావాలి, అంతే కదా. నీకు ఎనర్జీ ఇప్పుడు ఇస్తాను చూడు. నాకు ఇప్పుడు కావాలి రష్మి నెంబర్, మా అన్నయ్యడు వార్డు మెంబర్.
పదండి మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి హారతలు అన్ని తీసుకోవాలి. ఇంటి దగ్గర చెప్పలేదేమో. ఏంటండి ఈ రోజు నుంచి నువ్వు వార్డు మెంబర్ తో కాపురం చెయ్యాలి. చెప్పు తెగిపోద్ది కొట్టానంటే. నువ్వు ఉండక వేరే వాళ్ళతో కాపురం చేయమంటావా? నోరు, నీ మొగుడే వార్డు మెంబర్ అయ్యాడు, నాతోటే కాపురం చేయమంటున్నాను. నీకు ఎన్ని పనులన్నా ఉండొచ్చు, ఈ రోజు నుంచి గడియారంలో ములులాగా గానుగ ఎద్దులాగా నా చుట్టూరానే తిరుగుతూ ఉంటాను. అల్లుడి అంటారా గారేది? హోటల్ ఉంది, తీసుకొస్తా. అంటున్నాను ఆ గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు పిలవాలి ఈ రోజు నుంచి. రే, నేనేంటో చెప్పండి అన్న. ఇవాళ నుంచి రాడ్ మెంబరు. రోజున ఎన్ని గంటలకు లేస్తాను? 9 గంటలకు లెగిస్తారు. నువ్వు 4 గంటలకి లేచి కాఫీ రెడీ చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇలా పట్టుకుని నిలబడ. అంతసేపు నిలబడితే కాఫీ చల్లారిపోద్ది కదా. పొయ్యి మీద కూర్చో. నన్నేం చేయమంటారు అల్లుడు? పొగ్గొట్టం తీసుకుని ఊత్తో కూర్చో. చిట్టి కేస్తే పరిగెట్టుకుని రావాలి తెలుసా? రాలేదంటే దా. ఎందుకు కొట్టారండి? జస్ట్ ఫర్ ఫన్. సారీ, ఇప్పుడు వస్తుంది రా. హత్య చేశాను కదా, ఇప్పుడు చూడండి. మళ్ళీ ఎందుకు కొట్టేవాళ్ళు? ఒకటి ఎడిటింగ్ లో పోయినా, రెండోది ఉంటుంది. అందుకే ఇలా ఏడిస్తే పనులు జరగవమ్మా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ముళ్ళు తీయడానికి. అదే, త్వరలో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు నిలబడాలి. పద వెళ్దాం, ఫస్ట్ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయి. పద కంగ్రాట్స్ అమ్మా, భారీ మెజారిటీతో సర్పంచ్గా గెలిచావు. అన్నా, నువ్వు ఈ రోజు నుంచి సర్పంచ్ తో కాపురం చేయాలి. నాకు అభ్యంతరం లేదు, ఆవిడ ఇల్లు ఎక్కడ ఉంటుంది? సర్పంచ్ నేను. నువ్వు సర్పంచ్ అయ్యావా? అక్క సర్పంచ్ అయ్యావంటే నువ్వు అందుకు ఇప్పుడు ఎనర్జీ కావాలి కదా. మీ మేత పేలదు ఒక పంచు, మా అక్క అయింది సర్పంచ్. ఇన్ని రోజులు ఆడి దగ్గర ఉన్నాడు, మా కర్మ అయ్యిందిరా సర్పంచ్. అదే లాభం లేదండి, మనం ఎదగాలి, ఏదో చెయ్యాలి, లేకపోతే పెళ్ళాలి ఇలాగే తొక్కేస్తుంటారు. అది సర్పంచ్ అయింది కదా. హలో అశాంతి గారు, మా ఆవిడ సర్పంచ్ అయిన నలిపేస్తుందండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలి సార్ నన్ను. అలాగా రెచ్చిపోతాను చూడండి సార్ అశాంతి గారు. ఎస్, పాతేసుకోండి రా. ఆ, నేనే సీఎం గారిని మాట్లాడుతాను. చాలా డెవలప్ చేయాలండి మనం ఇక్కడ. యూనో, మనకి చాలా ఫండ్స్ రావాలి. ఏంట్రా మళ్ళీ వచ్చారంటే? పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. మీరు ఒకటే సార్. ఓకే సార్, ఓకే, చూస్తాను తప్పకుండా, ఉంటాను. తెలిసిపోయిందా? రావాలి కదే, పరిగెట్టుకుని రావాలి కదా. మొగుడు సీఎం అయ్యాడు. నువ్వేంట్రా ఏదో వచ్చి రాకుండా భారీ కాయ వేసుకుని అలా చూస్తావేంటి? కార్యకర్తలు అందరికి వంటలు చేయాలి కదా ఇక్కడ. కూరగాయలు తెస్తాను. నీకు ఒకటి ఇద్దాం అనుకున్నాను రా. ఏంటి? ఇంట్లో కరెంట్ ఉందా? ఉందండి. అలా నోటితో చెప్తే నేను నమ్మను. ఏలెట్టి చెప్పాలి. చచ్చిపోతామండి. నాకు అదంతా అనవసరం. కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది కదా. నువ్వు పెడతావా? చిన్నప్పుడు అలా పెట్టే ఇలా అయిపోయాను. హలో, రాష్ట్రంలో మనం చేయాల్సిన డెవలప్మెంట్ చాలా ఉంది. పదండి పదండి, వెళ్దాం. పర్లేదమ్మా, ఎంపీగా ట్రై చేద్దాం, గెలుద్దాం, మీ ఆయన తాట తీద్దాం. నీకేం పర్లేదమ్మా, పక్కన ఎలక్షన్లు జరుగుతున్నాయి, మనం గెలుద్దాం. అల్లుడికి తగిన బుద్ధి చెప్దాం. పద ఇప్పుడు స్పీచ్. మే శుద్ధ పూసా బాత్ కర్ రహే హూ హమ్ ఆప్కే దునియా వాలే దిల్హానియే లో జాయేంగే. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. దిల్ వాలే దునియా లే జాయేంగే.
మిస్ అయిపోయావా? అది చూసావా వదిన ఎంత బాగా మాట్లాడుతుందో హిందీ. ఆహా, నువ్వు హిందీ సినిమా చూడటా? అబ్బా చెప్పు, మొత్తం హిందీ సినిమా పేర్లో చెప్పింది. నేనంటే ఇంతకాలం మిమ్మల్ని అందరినీ చీట్ చేసి నేను ఏదో పలవలు తెచ్చుకున్నాను, పదవులు తెచ్చుకుని అబద్ధం చెప్పాను. అరే పల్లెటూరులో కూర్చునేది ఆ మూలన అక్కడ మిస్ అయిపోద్దని ఎలా అనుకున్నారా నువ్వు? పైగా ఇప్పుడు ఎలక్షన్ టైం కూడా లేదు కదా, ఎలా మీద 4 సినిమా పేర్లు చెప్తే దాన్ని నమ్ముతారా మీరు? తమాషాలుగా ఉంది, నన్ను ఎక్కి తొక్కేద్దామనే కదా. మీ వెనకాల కుష్బు గారు నాన్న కదా, నా వెనకాల కృష్ణ భగవాన్ గారు చెప్తాను.